కొమరవెల్లి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం 6 గంటల నుండి సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసులతో కార్టన్ సెట్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్లు పాల్గొన్నారు. కొమరవెల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం నుండి సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసులతో కార్టన్ సెట్స్ నిర్వహించారు. ఈ తనిఖీలో 86 మోటార్ సైకిళ్లను, 3 కార్లను, 8 ఆటోలను, 3 ట్రాక్టర్లను, 1 జేసీబీలను సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో తిరిగినప్పుడు మరియు మోటార్ సైకిళ్లకు సంబంధించిన పత్రాలు సరైన లేనప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని, పోలీస్ వారు గ్రామాల్లో పర్యటిస్తున్నారని, దోపిడీ దొంగలు, అంతరాష్ట్ర ముఠా సభ్యులు భయభ్రాంతులకు గురై వేరే ప్రాంతాలకు వెళ్తారని, ప్రజలకు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం కలుగుతుందని మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు పోలీసులు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు దొరికినప్పుడు వారి వేలిముద్రలు, వారి నివాస ప్రాంతాల ఆధార్ కార్డులు పరిశీలించి సరైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల నేరాలు తగ్గుముఖం పడతాయని, అలాగే ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని వారు తెలిపారు. కొమరవెల్లి మండలం హెడ్ క్వార్టర్స్ కొమరవెల్లి విలేజ్లో ఈరోజు కార్డినెన్స్ వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ హుస్నాబాద్, ఇన్స్పెక్టర్ చెరియాల్, సబ్ ఇన్స్పెక్టర్, ఇతర జిల్లాల నుంచి ఆఫీసర్స్ అండ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ వరకు అందరు కలిపి దాదాపు 150 మంది పోలీస్ ఆఫీసర్స్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ కార్డినెన్స్ వచ్చి ఒక ఉద్దేశం ఏంటంటే, మనకి సర్ప్రైజ్గా డిఫరెంట్ ప్లేసెస్ చెక్ చేసి చేస్తున్నప్పుడు బయట నుంచి నేరాలు చేసేవాళ్ళు కానీ, ఆల్రెడీ నేరం చేసి షెల్టర్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళు కానీ, ఎప్పుడు పోలీస్ బృందం వస్తుందని ఒక భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ ప్లేసెస్లో ఉండకూడదని నిర్ణయం తీసుకొని బయట రాష్ట్రానికి కానీ బయట ప్లేసెస్ కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పోలీసు వారు వచ్చి కంప్లీట్గా చెక్ చేసేటప్పుడు ప్రజలకి చాలా నమ్మకం వస్తుంది.